ఎందుకంటే రామాయణం నేను చదివిన రామాయణంలో హునుల ప్రస్తావన ఉంది. చరిత్రలో హునులు దాదాపు 4వ శతాబ్దంలో వచ్చారు. 4వ శతాబ్దం తర్వాత హునులు వచ్చారు. ఈ హునుల్లో మొట్టమొదటిగా వీళ్ళు దాడి చేసింది తక్షశిల బౌద్ధ విద్యాలయం మీద, అధిపతి యూనివర్సిటీనే తక్షశిల మీద దాడి చేశారు. ఒకవేళ మీ రామాయణం లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం జరిగి ఉన్నట్లయితే రామాయణంలో హునుల ప్రస్తావన ఎక్కడిది? రామాయణం ఒకవేళ బుద్ధుని కంటే ముందు జరిగి ఉంటే రామాయణంలో బుద్ధుని ప్రస్తావన ఎలా ఉంటుంది? ఉందండి, రామాయణంలో బుద్ధుని ప్రస్తావన ఉంది. అదే విధంగా మహాభారతం ఒక ప్రాచీన గ్రంథం అనుకుంటే ఆ మహాభారతంలో ముస్లింల ప్రస్తావన ఉంది. ముస్లింలు 7వ శతాబ్దం తర్వాత వస్తున్నారు భారతదేశానికి. మహాభారతంలో ముస్లింల ప్రస్తావన ఉంది. నేను అన్ని ఆధారాలతో చెప్తా, ఇక్కడ చెప్తూ పోతే రాజ్యాంగం గురించి మీకు నేను చెప్పలేను.